ఖమ్మంలో కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ పోటీలో ఉన్నాయి. ఇక ఖమ్మం గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. ఖమ్మంలో 100కి 100% కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రఘురామ్ రెడ్డి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం కాదు, కానీ గెలవబోతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్నది. మెజారిటీ ఎంత అన్నదే ఇక్కడ పాయింట్. యాక్చువల్గా ఈయన రామ సహాయం రఘురామ రెడ్డి అనే పేరు. బేసిక్గా వీళ్ళకు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలతోని ప్రజలతోని పెద్దగా ఏమీ సంబంధాలు లేవు. కానీ అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు కావడం, పొంగులేటికి ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. బట్టి విక్రమార్క అక్కడ మంత్రిగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. సరే, వాళ్ళు ఎంతవరకు వీళ్ళకి ప్రచారంలో పాల్గొంటున్నారు అన్నది పక్కన పెడితే, ఓవరాల్గా అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చాలా బలమైన ఓటు బ్యాంక్ ఖమ్మం నియోజకవర్గంలో. బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు పోటీ చేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ వాది, బీజేపీ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్. ఆయన రాజకీయాలకు కొత్త, ఫస్ట్ టైం ఆయన వినోదరావు గారు ఆయన అక్కడ టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి గతంలో బీఆర్ఎస్లో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో జాయిన్ అయ్యారు ఆయన. సో జలగం వెంకట్రావుకి టికెట్ వస్తుంది అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో తాండ్ర వినోదరావుకి టికెట్ ఇచ్చారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, కొంత సొసైటీ పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తే. సో కాకపోతే ఏంటంటే, వ్యక్తి మంచోడే కానీ పార్టీ వీక్ ఉంది. అక్కడ నిర్మాణం కానీ మిగతా ఏమీ కానీ పెద్దగా లేదు. అయినా కూడా సభలు, సమావేశాలు, ఇట్లా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్తో ప్రజల్లో అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ నామా నాగేశ్వరరావు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే, సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా డిసైడ్ చేసుకోవాలి. ఎవరు, బీజేపీ ఆర్ అంటే బీజేపీ థర్డ్ సెకండ్ ప్లేస్కి రావాలంటే చాలా కష్టపడాలి, చాలా చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఐడియాలజీ, కమ్యూనిస్ట్ భావజాలం, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంతో బీజేపీకి బీజేపీ సెకండా థర్డా అన్న దాంట్లో కొంత కష్టమే సెకండ్ రావడం కూడా, అంత ఈజీ అయితే కాదు. సో వాళ్ళు, మేము ఖచ్చితంగా సెకండ్ ప్లేస్కైనా వస్తామని అంటున్నారు. ఒకవేళ సెకండ్ ప్లేస్కి కనుక వస్తే వాళ్ళు గ్రాండ్ విక్టరీ సాధించినట్టే. ఎవరు, బీజేపీ వాళ్ళు. అంత ఈజీ కాదు. సో సెకండ్ ప్లేస్లో నామా నాగేశ్వరరావు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ ఉండొచ్చు. సో ఈ ఫైట్లో ఖచ్చితంగా రఘురామరెడ్డి గెలవబోతున్నారు. దీంట్లో ఏమి మనం ఇంకా అవకాశాలు దాని గురించి మాట్లాడాల్సిన అక్కర్లేదు.